హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో డివిడెండ్స్ గురించి మాట్లాడదాం. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో మనం మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీ యొక్క వాల్యూ అనేది పెరుగుకుంటూ పోతుంటే, అంటే షేర్ విలువ అనేది పెరుగుకుంటూ పోతుంటే లాంగ్ టర్మ్లో మనకు మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. దాంతోపాటే మనకు స్టాక్ మార్కెట్లో మంత్లీ మంత్లీ డబ్బులు వచ్చే మెథడ్ కూడా ఒకటి ఉంటుంది. సో దాన్నే మనం డివిడెంట్ అంటాం అన్నట్టు. యాక్చువల్లీ షేర్ మార్కెట్లో మనకు రెండు రకాల కంపెనీలు ఉంటాయి. ఒకటి గ్రోత్ కంపెనీస్ ఉంటాయి, ఇంకొకటి డివిడెంట్ పేయింగ్ కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ డివిడెంట్ అంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ డివిడెంట్ అంటే ఇప్పుడు కంపెనీకి లాభాలు వస్తాయి చూసారా, సో ఆ లాభాలలో ఎవరైతే ఆ కంపెనీలో షేర్స్ కొనుక్కుంటారో వాళ్లకు వాటాలు ఇస్తాయి అన్నట్టు. సో దాన్ని మనం డివిడెంట్ అంటాం. జనరల్గా ఇప్పుడు రెండు రకాల కంపెనీస్ ఉంటాయని చెప్పాను కదా. సో దానిలో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, ఆ కంపెనీకి లాభాలు వస్తే ఆ లాభాలను మళ్ళీ వేరే వేరే బ్రాంచెస్ ఓపెన్ చేయడానికో, లేకపోతే వేరే వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికో, లేకపోతే అదే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికో, వాళ్ళ బ్రాంచెస్ని ఓపెన్ చేయడానికో ట్రై చేస్తూ ఉంటాయి వాళ్ళ షేర్ వాల్యూని పెంచుకోవడానికి. సో ఇంకా కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూసారా, రిలయన్స్ అయినా, జిలెట్ అయినా, ఒక పిడిలైట్ అయినా, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయి, హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి కంపెనీస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటే, సో ఆ లాభాలను వాళ్ళ కంపెనీలో ఎవరెవరైతే షేర్స్ కొనుక్కొని ఉంటారో వాళ్ళకు పంచుతారన్నట్టు. అలా మీరు కూడా మంచి మంచి కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టారనుకోండి, ఆ కంపెనీస్ డివిడెండ్ పే చేసిన ప్రతిసారి మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఎలాగైతే మీకు శాలరీ వస్తూ ఉంటుందో అలానే డివిడెండ్ రూపంలో మీకు మనీ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను, ఎవరికైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోతారు. అంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి, ఆ శాలరీ మీద ఆధారపడి మాత్రమే మీరు ఉన్నట్టయితే మీరు ఫాస్ట్గా రిచ్ అవ్వలేరు, ఫాస్ట్గా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధించలేరు. అలా కాకుండా మీరు ప్యాసివ్ ఇన్కమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టయితే, అంటే మీరు మీకు ఓన్లీ శాలరీ మీద కాకుండా వేరే వేరే సోర్సెస్ నుంచి డబ్బులు వచ్చాయనుకోండి, సో అటువంటప్పుడు మీరు చాలా ఫాస్ట్గా ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోతారు. దాంతోపాటు ఎవరైతే చాలా ఫాస్ట్గా ఇన్వెస్టింగ్ పవర్ గురించి నేర్చుకుంటారో, కాంపౌండింగ్ పవర్ గురించి నేర్చుకుంటారో, వాళ్ళు ఇన్ ఫ్యూచర్ చాలా ఫాస్ట్గా రిచ్ అవుతారు, చాలా ఫాస్ట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేస్తారు. సో నేను ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఈ చార్ట్ అనేది మీరు ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇప్పటికే చాలాసార్లు చూస్తూ ఉంటారు. సో ఈ చార్ట్లో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, మనం యంగ్గా ఉన్నప్పుడు మన దగ్గర ఎనర్జీ ఉంటుంది, టైం ఉంటుంది, కాకపోతే మనీ ఉండదు. మనం కొంచెం పెద్దగైన తర్వాత మన దగ్గర ఎనర్జీ ఉంటుంది, మనీ ఉంటుంది, కాకపోతే టైం ఉండదు. మనం ముసలాళ్ళం అయిపోయిన తర్వాత, అంటే రిటైర్మెంట్కి వచ్చే స్టేజ్కి వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు ఉంటాయి, టైం ఉంటుంది, కాకపోతే ఎనర్జీ ఉండదు. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, చాలామంది ఏమనుకుంటారంటే మనం చిన్న ఏజ్లోనే చాలా ఎక్కువ కష్టపడిపోయి ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటే మనం రిటైర్మెంట్ వచ్చేసరికి ఆ డబ్బులు అనేవి ఎక్కువ జమ అయిపోతాయి, లేకపోతే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, అప్పుడు ఎంజాయ్ చేయొచ్చులే అనుకుంటారు. కాకపోతే ఆ టైంకి మీ దగ్గర అసలు బలమే ఉండదు, మీ దగ్గర ఎనర్జీ ఉండదు. మీరు ఎటైనా ఫారెన్ ట్రిప్లకు వెళ్ళాలన్నా, లేకపోతే మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా మీ దగ్గర టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కాకపోతే ఎనర్జీ ఉండదు. సో మొత్తానికి మనం ఫైనాన్షియల్గా ఫ్రీ ఎప్పుడు అవ్వాలి అంటే యంగ్ ఏజ్లోనే అయిపోవాలి. అంటే మనము ప్యాసివ్ ఇన్కమ్ ఎత్తుకోవాలన్నట్టు. ఇలా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ డివిడెండ్స్ గురించి చెప్తున్నాను కదా, కాకపోతే ఒక 4-5 డేస్ తర్వాత యాక్చువల్లీ నేను ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. చాలామంది మాకు స్టాక్ మార్కెట్ కాకుండా ఇంకా వేరే ఏదైనా మెథడ్ చెప్పండి, సెక్యూర్ ఉండే మెథడ్ చెప్పమని చెప్తున్నారు. సో దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేసి ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఇది నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. సో దాన్ని నేను మీ ముందు ఉంచుతూ త్వరలో ఒక వీడియో అయితే ఇస్తాను, మీరు ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయొచ్చు. మొత్తానికి ఏంటంటే మనం ఎంగేజ్లో ఉన్నప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అంటే డబ్బు కోసం బాధపడాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి మనం ఏర్పరచుకున్నట్టయితే మన లైఫ్ అనేది హ్యాపీగా సాగిపోద్ది. మొత్తానికి స్టాక్ మార్కెట్లో మనకు రెండు రకాల కంపెనీస్ ఉంటాయి, గ్రోత్ కంపెనీస్ ఉంటాయి, డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ ఉంటాయని చెప్పాను కదా. సో మరి డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ అనే వాటిని మనం ఎలా గుర్తించాలి? సో ఈ డివిడెండ్ కంపెనీ, డివిడెండ్ పే చేసే కంపెనీస్ అనేవి ఎన్నిసార్లు పే చేస్తుంటాయి అంటే, కొన్ని కొన్ని కంపెనీస్ అనేవి మీకు ఒక ఇయర్లోనే 12 సార్లు 15 సార్లు కూడా పే చేయొచ్చు, ఇంకా ఎక్కువ టైమ్స్ కూడా పే చేయొచ్చు. సో ఇది కంపెనీ కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. జనరల్గా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి సారా, వాళ్ళకు ఆల్రెడీ పుష్కలమైన డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి. సో ఆ కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే, వాళ్ళు ఆ డబ్బులను, నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ కంపెనీలో ఎవరైతే షేర్స్ కొనుక్కున్నారో వాళ్లకు పంచుతూ ఉంటారని చెప్పాను కదా. సో అటువంటి కంపెనీస్ కనుక మనం చూస్ చేసుకున్నట్టయితే మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఇలా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అంటే ఫస్ట్ మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఉండాలి. సో నేను డిస్క్రిప్షన్లో డిఫరెంట్ అకౌంట్ లింక్స్ అయితే ఇస్తాను, జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్స్ అని చెప్పేసి. దేనిలోనైనా సరే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వీటన్నిటిలో జీరోదాలో మన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే 300 పేయాలి, అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే 250 రూపాయలు పేయాలి, ఏంజల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎటువంటి డబ్బులు పేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను మొన్న మధ్య ఒక వీడియో చేశాను, అప్స్టాక్స్లో మనం అకౌంట్ ఓపెన్ చేసుకొని
మన లింక్ని రిఫరల్ లింక్ని వేరే వాళ్ళకు షేర్ చేసినప్పుడు వాళ్ళు కనుక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే పర్ అకౌంట్ 500 రూపీస్ ఇస్తారని చెప్పాను కదా. అయితే ఇప్పుడు అప్స్టాక్స్ వాళ్ళు ఒక అకౌంట్కి 1000 రూపాయలు ఇస్తున్నారు. సో 1000 రూపాయలు అంటే మాటలు కాదు. మీరు ఒకవేళ 10 మందికి రిఫర్ చేసినా సరే మీకు ఒక 10000 రూపాయలు వస్తాయి. 100 మందికి రిఫర్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. ఇక అది మీ టాలెంట్, మీరు దాన్ని ఆ మీ లింక్ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నారు అనేది మీ ఇష్టం. అందుకోసం ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలామంది స్టాక్ మార్కెట్ గురించి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, నేనైనా ఎందుకు చేస్తున్నాను అంటే ఇలా రిఫరల్ ఇన్కమ్ అనేది బాగా వస్తుంది కాబట్టి. సో ఈ విషయం గురించి ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఇదే క్వశ్చన్ అడగకండి. స్టాక్ మార్కెట్ గురించి అందరు యూట్యూబర్స్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, డిమాట్ అకౌంట్ గురించి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అంటే డబ్బుల కోసం. సో మొత్తానికి ఇప్పుడు ఈ డివిడెండ్ పేయింగ్ కంపెనీస్ ని మనం ఎలా ఫిల్టర్ చేయాలి, ఎక్కడి నుంచి వెతకాలి అనే దాని గురించి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ప్రీవియస్గా కూడా నేను ఈ ఫిల్టర్స్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. అంటే ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలనే దాని గురించి ఒక వీడియో చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో కనుక మిస్ అయిపోతే ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ డివిడెండ్ పే కంపెనీస్ గురించి స్క్రీన్ మీద అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ఎక్కువ డివిడెండ్ అయితే పే చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న కంపెనీస్ కూడా పే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరి ఏ కంపెనీస్ మీకు డివిడెండ్ని పే చేస్తాయి, అంటే వాళ్ళకు వచ్చిన లాభాలలో వాటాను ఇస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే మీరు గూగుల్ ఓపెన్ చేయండి. డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ఇన్ 2021 అని మీరు సెర్చ్ చేసినట్టయితే చాలా రకాల వెబ్సైట్స్ వస్తాయి. దీనిలో నుంచి మీరు దేనిలో సెర్చ్ చేసినా సరే మీకు డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మనీ కంట్రోల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనీ కంట్రోల్ అనేది చాలా ఫేమస్ వెబ్సైట్. సో ఇందులోకి వెళ్ళినట్టయితే మీకు ఏ ఏ కంపెనీ అనేది ఎంతెంత డివిడెండ్ పే చేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఇవన్నీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మనకు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే 4000కు పైగా కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ఉన్నాయి. సో అందులో నుంచి ఏ ఏ కంపెనీస్ అనేవి డివిడెండ్ పే చేస్తాయి అనేది తెలుసుకోవాల్సిన వర్క్ మీదే అని చెప్పేసుకోవచ్చు. మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, డివిడెండ్ పే పర్సంటేజ్ గురించి మాట్లాడినట్టు అయితే కొన్ని కొన్ని పర్సంటేజ్ 15, కొన్ని కొన్ని కంపెనీస్ అనేవి 15% పే చేస్తున్నాయి, కొన్ని కొన్ని కంపెనీస్ అనేవి 150% పే చేస్తున్నాయి, కొన్ని కొన్ని కంపెనీస్ అనేవి 200% పే చేస్తున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని మనం పక్కకు పెట్టేసినట్టయితే ఇక్కడ మనకు రికార్డ్ డేట్ ఎక్స్ డివిడెంట్ అని చెప్పేసి కూడా ఒక నెంబర్ అనేది కనిపించేస్తుంది, ఒక డేట్ కనిపించేస్తుంది చూసారా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికంటే ముందు మీరు ఒకసారి ఈ tickettape.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ నేను దీని గురించి కూడా ప్రీవియస్గా చెప్పాను. సో ఈ tickettape.in ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్క్రీనర్స్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఇలాగైతే కనిపించేస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు లార్జ్ క్యాప్ కంపెనీస్ని అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీస్తో పోల్చుకున్నట్టయితే మనకు లార్జ్ క్యాప్ కంపెనీస్లోనే మ్యాక్సిమం డివిడెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఒక ఫిల్టర్ని అప్లై చేయండి. ఇక్కడ యాడ్ ఫిల్టర్ ఉందా, దీన్ని క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు వాల్యుయేషన్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డివిడెంట్ ఈల్డ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసేసి డన్ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నాకు ఎలాగైతే ఆప్షన్స్ వచ్చాయో మీకు కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఆప్షన్స్ వచ్చేస్తాయి అన్నట్టు. అంటే ఇక్కడ ఏ కంపెనీ అనేది డివిడెండ్ పే చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో ఎంతెంత డివిడెండ్ పే చేస్తాయని చెప్పేసి కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఎక్కువ డివిడెంట్ ఏ కంపెనీ పే చేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ డివిడెంట్ ఈల్డ్ ఉంది చూసారా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఎక్కువ డివిడెండ్ పే చేసే కంపెనీస్ అనేవి పైకి వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు భారత్ పెట్రోలియం చూసుకున్నట్టయితే ఎంత పే చేస్తుంది ఇక్కడ చూడండి, 15% పే చేస్తాయని చెప్పేసి వచ్చింది. దాంతోపాటు కోల్ ఇండియా గురించి మాట్లాడినట్టయితే 10% అని చెప్పేసి వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ పర్సంటేజ్ని డైరెక్ట్ ఇలా బ్లైండ్గా నమ్మడానికి లేదు. దీనికి కొన్ని రకాల ఫార్ములాస్ ఉంటాయి, దాంతోపాటు కొన్ని రకాల విషయాలను మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వెబ్సైట్ చూపించాను చూసారా, ఏది ఈ మనీ కంట్రోల్లో చూపించాను చూసారా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని కంపెనీస్ అనేవి 100 తర్వాత 200% కూడా డివిడెండ్ పే చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీలో ఒక 10 షేర్లు కొనుక్కున్నారు, దాని విలువ చూసుకున్నట్టయితే ఒక్కొక్క దాని విలువ 2700 రూపాయలు అలా ఉంది కదా. సో అలా ఇప్పుడు మీకు ఇక్కడ 100% డివిడెండ్ పే చేస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు మీకు 10 షేర్లు కొనుక్కుంటే ఎంత అయింది, దాదాపు ఒక 20,000 30,000 అయి ఉంటాయి. అలా ఇక్కడ 100% డివిడెండ్ ఉంది కదా అని చెప్పేసి మీకు 30,000 అనేది వాళ్ళు పే చేయరు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే డివిడెండ్ అనేది కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఐటీసీని క్లిక్ చేసినట్టయితే ఐటీసీ ఇక్కడ చూడండి డివిడెండ్ ఈల్డ్ అని చూసారా. సో డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటనే దాని గురించి కూడా నేను చెప్తాను. ప్రజెంట్ దీనికి ఒక ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ఫేస్ వాల్యూ మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఐటీసీ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఐటీసీ లిమిటెడ్ ఫేస్ వాల్యూ అని మీరు సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు డైరెక్ట్ గూగుల్లోనే చూపిస్తుంది స్టార్టింగ్ ఇది ఎంత ఉండే అనేది. నేను గూగుల్లో చాలా రకాల వెబ్సైట్స్ వచ్చాయి, మీరు ఏ వెబ్సైట్ని క్లిక్ చేసినా సరే ఇక్కడ ఫేస్ వాల్యూ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ దీని ఫేస్ వాల్యూ ఎంత ఉండే, 1 రూపీ ఉండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే
దీని విలువ ఎంత ఉందో చూడండి, 205 రూపీస్ ఉంది కదా. సో ఇక్కడ మనకు డివిడెంట్ అనేది ఎలా పే చేస్తారు తెలుసా, దీని ఆధారంగా పే చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఇప్పుడు చూడండి వీళ్ళు ఎంత డివిడెంట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకు ఉంటా చూడండి 5.24% ఇస్తారు. అంటే ఇప్పుడు ఈ 1 రూపీ ఏదైతే ఉంటుందో ఈ 1 రూపీలో 5% ఎంత అయితే అవుద్దో సో అంత డివిడెంట్ వీళ్ళు పే చేస్తారని అర్థం. దీంతోపాటే రెగ్యులర్గా డివిడెంట్ పే చేసే కంపెనీస్ని కూడా మనము గూగుల్లో సెర్చ్ చేసి మనం ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకున్నట్టయితే మనకు శాలరీ ఎలాగైతే వస్తుందో అలానే మంచి మంచి కంపెనీస్ నుంచి వాళ్లకు లాభాలు వచ్చిన ప్రతిసారి మనకు డివిడెంట్ అయితే పే చేస్తూ ఉంటారు. అయితే ఇలా మనం డివిడెంట్ పేయింగ్ కంపెనీస్ గురించి సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ 2 డేట్స్ని అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఏంటంటే రికార్డ్ డేట్ అని ఉంటుంది, అంటే కంపెనీలు ఏ డేట్ రోజు మనకు డివిడెంట్ పే చేస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి ఏదో గుడ్రిక్ గ్రూప్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. సో ఇది ఏ డేట్ రోజు డివిడెంట్ పే చేస్తాయంటే 8/9/2021కి డివిడెంట్ పే చేస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది, దీనిలో మనం షేర్స్ కనుక కొనుక్కున్నట్టయితే. అయితే ఇక్కడ ఇంకొక డేట్ ఉంటుంది ఎక్స్ డివిడెంట్ అని చెప్పేసి. సో ఈ డేట్ కంటే ముందు మనము ఇందులో కంపెనీలో షేర్స్ కొనుక్కుంటే మాత్రమే మనకు డివిడెండ్ పే చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే రికార్డ్ డేట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, షేర్స్ కొనేస్తారు, ఇదే రోజుకి షేర్స్ కొనేస్తారు, కాకపోతే వాళ్లకు డివిడెండ్ అనేది రాదు. దానికి రీజన్ ఏంటి అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ ఏదైతే ఉంటుందో దీనికంటే ముందు ఎవరైతే షేర్స్ కొనుక్కుంటారో వాళ్ళకు మాత్రమే ఆ కంపెనీస్ అనేవి డివిడెండ్ పే చేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ నాకు వచ్చిన డివిడెండ్ గురించి నేను చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్లీ నేను ఈ కంపెనీలో కొంచెం తక్కువ షేర్సే కొనుక్కున్నాను. సో ఇక్కడ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ నుంచి నాకు ఈ డేట్ రోజు అంటే 25 తారీఖు రోజు డివిడెంట్ క్రెడిట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒకవేళ మీరు దీనిలో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎక్కువ మొత్తంలో డివిడెంట్ వచ్చేది. ఇలా మన పోర్ట్ఫోలియోలో మంచి డివిడెంట్ పే చేసే కంపెనీస్ని సెర్చ్ చేసి ఇక్కడ నేను చూపించాను చూసారా, ఇట్లా tickertape.inలోకి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ ఏ కంపెనీస్ అయితే డివిడెంట్ పే చేస్తున్నాయో ఎక్కువ మొత్తంలో పే చేస్తున్నాయో వాటన్నిటిని మనము సెర్చ్ చేసి ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మన పోర్ట్ఫోలియోలో కనుక మంచి కంపెనీస్ని యాడ్ చేసుకున్నట్టయితే మనకు ఈ డివిడెండ్ రూపంలో ప్యాసివ్ ఇన్కమ్ వస్తాయని చెప్పేసుకోవచ్చు. కంపెనీ ఎలాగో గ్రో అవుద్ది, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి ఎలాగో గ్రో అవుతూ ఉంటాయి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుకుంటూ పోతూ ఉంటుంది, దాంతోపాటే మనకు ఎక్స్ట్రాగా ఇటువంటి ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఇటువంటి వీడియోస్ అనేవి స్టాక్ మార్కెట్ వీడియోస్ అనేవి ఇంకా తీసుకొని రమ్మంటారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. దాంతోపాటు నేను ఇంతకుముందు చెప్పాను కదా అప్స్టాక్స్లో పర్ అకౌంట్కి 1000 రూపీస్తో ఇస్తున్నారని చెప్పేసి. సో మీరు కూడా మీ రిఫరల్ లింక్ని వేరే వాళ్ళతో షేర్ చేయాలంటే మీకు ఒక వీడియో కావాలి కదా, దాని కింద మీ లింక్ పెట్టుకొని షేర్ చేసుకోవడానికి. సో మీరు నాలాగా రికార్డ్ చేయలేరు కాబట్టి నేను మీకు ఇచ్చే ఆప్షన్ ఏంటి అంటే నేను ఈ వీడియోని సీసీలో యాడ్ చేస్తాను. అంటే మీరు ఎవరైనా సరే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. చాలా మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ ఫేస్బుక్లో షేర్ చేసుకుంటారా, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటారా, ఎక్కడైనా షేర్ చేసుకోండి, మీ లింక్లు ఇచ్చేసుకొని మీరు కూడా రిఫరెండ్ ఎర్ని ద్వారా కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మరి మీ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.